అటుకుల మురుకులు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అటుకులతో మురుకులు ఎలా తయారు చేస్తారా అని చూడాలనుకుంటున్నాను. సో చూద్దాం, ప్రాసెస్ లోకి వచ్చేసాం కాబట్టి. ముందుగా అయితే ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడి చెప్పండి ఇప్పుడు కదా కమమిషు ఏం చేయబోతున్నాం. మిక్సీ జార్ లో అటుకులను పుట్నాలు మిక్సీ చేయించుకోవాలి. ఓకే, మిక్సీ పట్టేయాలన్నమాట. అటుకులు పుట్నాలు పౌడర్ చేయాలన్నమాట. చేసుకొచ్చేసేయండి. ఓకే అండి, అయిపోయిందండి. అయిపోయిందండి, తీసుకొచ్చేయండి. ఇప్పుడు బౌల్ లో వేసేయండి మాధురి గారు. మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఓ భలే ఫైన్ పౌడర్ అయిపోయింది. వరిపిండి కూడా వేసుకోండి. అందులో ఎంత వేయాలండి వరిపిండి? వేసుకోండి, ఎక్కువ కాన్సిస్టెన్సీ వేసుకోవాలి. మనము పుట్నాలు కొంచెంగా వేసుకున్నాం కదా, వరిపిండి ఎక్కువగా వేసుకుంటేనో మనకు తింటుంటే కరకరలాడుతూ వస్తుంది. నెక్స్ట్ అది నువ్వులు వేసుకోండి. నువ్వులు, జీలకర్ర, కారం. కారం చేతేసేస్తాను అనుకున్నారు కదా. కొద్దిగా సాల్ట్, సరిపడ ఉప్పు, మిరియాల పొడి కొంచెం. కారము మిరియాల పొడి రెండు వాడుతున్నాం ఘాటు. కొంచెం టేస్టీగా బాగుంటుంది మిరియాల పొడితో. ఇప్పుడు చిన్న చిన్న కరివేపాకు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ మనము ఒత్తుకునేటప్పుడు అడ్డుగా వస్తాయి, బాగా చిన్నగా చీల్చుకోవాలి. ఓకే, ఎందుకంటే చిన్నగా చీల్చలేను. తర్వాత ఇప్పుడు బటర్ వెన్న వేసేసేసి కరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇది నీళ్ళు వేసుకుని మురుకుల పిండిలాగా చేసుకోవాలి. ఈ మాత్రం ఎందుకు ఉంచాలి? మీరు కూడా బాగా చేస్తారండి వంటలు. మరి ఏమనుకున్నారు, మీరే చెప్పాలి. నిజంగా నువ్వు చేస్తావు అంత లేదంటారు చాలా మంది. మన ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు చెప్పండి. నా గురించి దగ్గరగా చూసారు కదా ఇవాళ, నన్ను చాలా బాగా చేస్తారు, చాలా కష్టపడతారు మీరు. మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడి నుంచో, ఎక్కడ పుట్టి పెరిగారు, ఏంటి మీ ఫ్యామిలీ సంగతి? నిజామాబాద్ అండి. నిజామాబాద్ దగ్గర కోటగిరి అని విలేజ్ ఉంటుంది. బాగుందండి పేరు, చాలా బాగుంది, మంచి వైబ్రేటింగ్ గా ఉంది పేరు కోటగిరి. కోటగిరి ఏంటి, కోటలు ఏమైనా ఉన్నాయి అక్కడ? అవునండి. ఓకే, దాని హిస్టరీ ఏమైనా తెలుసా మీకు? కొంచెం కొంచెంగా తెలుసు, ఎక్కువగా తెలియదు. ఫస్ట్ దాని పేరు కర్కోటగిరి అంటండి. అమ్మో, కర్కోటగిరి పేరు చాలా భయంకరంగా ఉంది. జనాలు అందరూ ఇంకా అలా అలా అంటూ కోటగిరిని చేసేద్దాం. ఓకే ఓకే, కొన్ని కొన్ని పేర్లు మారితే బాగుంటాయి, కొన్ని కొన్ని పేర్లు అలా ఉంటేనే బాగుంటాయి. నిజామాబాద్ని కూడా ఇందూర్ అంటారు. ఇందూర్ విన్నాను విన్నాను. అవును, దాన్ని ఇప్పుడు నిజామాబాద్ అనే. అలాగే మూసి నదిని ముచ్చుకుందా నది అనేవారంట, ముచ్చుకుందా మహర్షి ఉన్నవారంట. సో అలా అలా కాలక్రమేణా మూసి నదికైనా తయారైంది. నిజంగానే అక్కడికి వెళ్తుంటే మూసి నది, ముక్కు మూసి నది, ముక్కు మూసి వెళ్ళాలి అన్నట్టుగా. సో ఇలా మెత్త కలిపేసుకోవాలి. సరిపోతుందండి ఇలా ఉంటే మనకి? సరిపోతుంది. హరిత గారు పెద్ద భక్తురాలు కదా? అవునండి. అవునా? ఏమో ఇంకా తెలియదు. ఏమో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే లలితా శాస్త్ర పారాయణాలు ఇవన్నీ కూడా చేస్తాము అని చెప్పేసి అంటున్నారు కదా. సో అందరికీ చేయడం చాలా కష్టము. కష్టం అందులో అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించింది. ప్రతి శుక్రవారం చేస్తున్నారు, అమ్మవారికి నైవేద్యాలు చేస్తున్నారు. ఎక్కువగా ఏ అంటే ఏ స్తోత్రాలు ఎలాంటివి మీరు పాడుతూ ఉంటారు? అక్కడ లలిత, లలితకి వెళ్ళాం కదా, లలిత పారాయణం చేస్తాం. ఈరోజు అమ్మవారి అలంకారం కూడా లలిత కదా, లలిత
ప్రతి శుక్రవారం లలిత చదివిన తర్వాత అష్టలక్ష్మి స్తోత్రాలు మణిదీప వర్ణన శ్రీ సూక్తం ఇవన్నీ నోటికొచ్చేసాను ఆహా బుక్ లో చూసి చెప్తాము లలిత ఒకటి నోటికొస్తుంది లలిత ఒకటి చెప్తాము మిగతావన్నీ మిగతా వాళ్ళందరికీ కూడా రావాలి కదా ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ చదివిస్తా ఉంటాను అందరం కలిసి ఏకకంఠంగా పారాయణం చేస్తారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇలా మీరు 1 ఇయర్ అవుతుంది వన్ ఇయర్ గా చేస్తున్నా వన్ ఇయర్ నుంచి ఓకే సో ఎందుకు మీకు ఇలా అనిపిస్తుంది పారాయణాల సైడ్ వెళ్ళాలని ఎందుకంటే మీ ఏజ్ లో చాలా మంది ఏంటంటే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ లని అవని ఇవని ఇలా కొత్త వంటలు చేయడం అని ఇవన్నీ చూస్తుంటూ ఉంటారు మా ఇంట్లో కాస్త భక్తి ఎక్కువండి అవునా ఓకే మా వారు కూడా ఈ నవరాత్రులు మాలేసి చాలా నిష్టగా ఉంటారు ఇంకా వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా బాగా పూజ చేస్తా ఉంటారు ఓ వాళ్ళకు కూడా నోటికి వస్తుంది లలిత सर हेल्प హరితే గారు చక్కగా అయిపోయినాయి కదా అటుకుల మురుకులు మురుకులు తీసేసుకుందామా అలాగే కొన్ని కరివేపాకు మనకి మురుకులు నిల్వ ఉంటాయి కదండి ఆ నిల్వ ఉంటాయండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి అటుకుల మురుకులు రెడీ అయిపోయాయి మరి వీటి తయారీ విధానం ఎలానో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానంలో మరోసారి చూసేయండి అటుకుల మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వెన్న రెండు టేబుల్ స్పూన్లు నూనె డీప్ ఫ్రై కి సరిపడా కరివేపాకు కొద్దిగా అటుకుల మురుకులు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి ఒక మిక్సీ జార్ లో అటుకులు పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి తరువాత మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో బియ్యపిండి నువ్వులు జీలకర్ర కారం ఉప్పు మిరియాల పొడి కరివేపాకు వెన్న కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి తర్వాత వేడి నూనెలో మురుకుల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కరివేపాకు నూనెలో వేసి వేయించి పై నుంచి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అటుకుల మురుకులు రెడీ